భారత తొలి ప్రధాని ఎవరు ఏ పిల్లాడి జవహర్ జవహర్లాల్ నెహ్రూ అని చెబుతాడు కానీ బాలీవుడ్ నటి బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనా కు మాత్రం నేతాజీనే తొలి ప్రధానట ఇంకేముంది నెటిజన్స్ బాలీవుడ్ క్వీన్ ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు ప్రత్యర్థి పార్టీల నేతలు సెటైర్లు పేలుస్తున్నారు నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు తాజాగా ఓ జాతీయ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా దేశ స్వాతంత్ర్య పరిస్థితులను వివరిస్తూ భారత తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోసేనంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఈ వీడియో నెట్లో వైరల్ గా మారింది ఇంకేముంది నెటిజన్లు ప్రత్యర్థులు ఆమె కామెంట్స్పై విరుచుకుపడుతున్నారు ఈ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసి ఆమె అజ్ఞానంపై మండిపడుతున్నారు భారత తొలి ప్రధాని ఎవరో కూడా తెలియని కంగనాను లోక్సభ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ఎలా ఎంపిక చేసిందని ప్రశ్నిస్తున్నారు దేశ తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటూ కంగనా చేసిన వ్యాఖ్యల్ని రాజకీయ నేతలతో పాటు చరిత్రకారులు కూడా తప్పుబడుతున్నారు ముందు చరిత్ర తెలుసుకోవాలని కంగనాకు సూచిస్తున్నారు రాజకీయాల్లోకి వచ్చే ముందు కొంత ఐక్యూ పెంచుకోవాలని కొందరు కౌంటర్ ఇస్తుంటే కంగనా రనౌత్ విద్యాశాఖ మంత్రి అయితే పరిస్థితి ఏంటోనంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు ఎన్ని విమర్శలు వచ్చినా కంగనా మాత్రం పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయకపోగా తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు పంతొమ్మిది వందల నలభై మూడులో సింగపూర్లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేశారని తనకు తానే ప్రధాని అని ప్రకటించుకుంటున్న ఓ జాతీయ మీడియా కథనాన్ని ట్వీట్ చేశారు తనను విమర్శించేవారు ఇది తెలుసుకోవాలని హితబోధ చేశారు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం కంగనా రనౌత్కు కొత్తమీ కాదు గతంలోనూ ఎన్నోసార్లు కాంట్రవర్సీ కామెంట్లు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన కంగనా హిమాచల్ ప్రదేశ్లోని రాజవంశీయులకు కంచుకోటైన మండి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు